పెద్దపల్లి జిల్లా మందిని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీలో చేరికల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ అన్నగారు హాజరై ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూడిద తిరుపతికి కండువ వేసి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు సుమారు 100 మంది నాగారం తదితర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నుంచి యువకులు బీజేపీ పార్టీలో ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు మందనిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటిపాలన ఒక చరమగీతం పాడి మందనిలో సునీల్ అన్న గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని పార్టీలో చేరిన వారు వెల్లడించారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ నాగారం తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తిరుపతితో కలిసి బీజేపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మందని ప్రాంత ప్రజానీక మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ముందు ముందు మరింత బలపడుతూ మందని బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇంత మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాగారం గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలందరూ కూడా వారికి కూడా అర్థమైపోయింది, ఇక టీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉంటే మాకు న్యాయం జరగది, మాకు ఉన్నటువంటి బియ్యం కానివ్వండి, తర్వాత స్కీమ్స్ కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఏమి కూడా మాకు వర్తించాయి అనే ఉద్దేశం కొట్టి మొత్తం టోటల్ మంతిల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించబడుతున్నారు. మన సునీల్ రెడ్డి గారు మొన్నటికి మొన్న పాదయాత్ర వేస్తే మనం అంతా చూసినాము, మంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది వారి యొక్క. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఆ యొక్క స్పందన చూసి కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు చెప్పారు మన సునీల్ రెడ్డి గారు ఏమని, వారు ప్రతిదీ కూడా రాజకీయం చేసి ప్రతిదీ కూడా అంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా లబ్ధి పొందితే నువ్వు ఎందుకు లబ్ధి పొందినవు, నీకు ఎందుకు ఇవ్వాలి.